బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాల వల్ల కనీసం రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. వరదల్లో మునిగిన ప్రాంతాలను ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. కడగానపల్లిలో వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని ఆమె ఆదేశించారు. అంతేకాకుండా వర్షపు నీటిని దాటుకుని బాధిత ప్రాంతాలు ఆమె పర్యటించారు. పంట నష్టం, పశు నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ప్రజలకు సునీత హామీ ఇచ్చారు. ఎక్కడ ఏ సమస్య ఉంటున్నా వెంటనే సమాచారం అందించాలని ఎమ్మెల్యే సునీత కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, అనంతపురం వ్యాప్తంగా జిల్లాలు వర్షాలు కురుస్తున్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్ భాయ్, గడిచిన మధ్యరాత్రి 3 గంటల నుండి అనంత జిల్లాలో భారీ వర్షాలు కురవడం మొదలైంది. దీని కారణంగా ఎక్కడ చూసినా వాగులు, వంకలు, చెరువులు సైతం పొంగి పొరలుతున్నాయి. ఇదే క్రమంలో రాత్రి నుంచి రామగిరి, చెన్నైగొత్తపల్లి, కనగానపల్లి మండలంలో భారీ వర్షాలు కురవడంతో రాప్తాడు నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే గారు, సునీత గారు వెంటనే స్పందించి అక్కడ అధికారులను తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు కిరణ్ మై. అంతేకాకుండా ఉధృతంగా ప్రవేశిస్తున్న వాగులను, వంకలను సైతం లెక్క చేయకుండా తను కూడా సహాయక చర్యల్లో భాగంగా పాల్గొనడం జరిగింది. ఈ భారీ వర్షం కారణంగా నష్టపోయినటువంటి రైతులను, బాధితులను పరామర్శించి వాళ్లకు తోడుగా ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు. అంతేకాకుండా కిరణ్మయ్య, కనగానపల్లి చెరువు గండిపడటంతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, సునీత గారు తీసుకొని సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు కిరణ్మయ్య. అంతేకాకుండా ఈ భారీ వర్షాల కారణంగా రామగిరి, ఎన్ఎస్ గేటు, తర్వాత ముత్తుకుంట్ల, కనగానపల్లి, తారకుంట, కనగానపల్లి, ఈ రహదారులు మొత్తం బ్లాక్ అయినాయి కిరణ్మయ్య. అంతేకాకుండా వర్షపు నీటిని దాటుకుని భద్రతా ప్రాంతాలకు చేర్చే విషయంలో ఎమ్మెల్యే గారు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కిరణ్మయ్య, ఏదైతే ఈ వర్షాల వల్ల పంట నష్టం, తర్వాత పశు నష్టం, ఆస్తి నష్టం జరిగిందో వాటి దృష్టికి, అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లాలని ప్రజలకు ఆమె సూచించడం జరిగింది కిరణ్మయ్య. అంతేకాకుండా ప్రసన్నాయపల్లి నుంచి ఉపరపల్లికి వరకు పడమేరు వాగు ప్రవహించడంతో ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాలనీలు మొత్తం పరిటాల సునీత గారి తనయుడైనటువంటి శ్రీరామ్ గారు కూడా ఉపరపల్లి సమీపంలో వరదల్లో మునిగినటువంటి ప్రాంతాలను అధికారులతో కలిసి తిరిగి అక్కడ సహాయ చర్యలు చేపట్టారు. ఇక్కడ ఏది సంఘటన జరిగినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించడం జరిగింది కిరణ్మయ్య. అయితే ప్రకాష్, పంట నష్టం, పశు నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ప్రజలకు సునీత హామీ అయితే ఇచ్చారు, మరి ఎంత మేర నష్టం వాటిల్లిందని ఏమైనా అంచనాకు వచ్చారా? ఇక్కడ చూసినట్టయితే ఓవరాల్ గా అధికారులతో మనకు వచ్చిన సంబంధానికి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ దాదాపు 200 ఇళ్ళు నీట మునిగా కిరణ్ మై. ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సింది వచ్చిన వెంటనే అప్డేట్. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ.